యాత్ర ఏదేదో మాట్లాడారు కదా, ఉత్తరాంధ్ర ప్రజల మనసును మరీ అంత సంకుచితంగా ఉంటాయా ఈ మాట్లాడే ఇద్దరు ముగ్గురు నలుగురు తప్ప అంత సంకుచితంగా ఉంటాయా? రైతులు మహిళలు పాదయాత్ర చేస్తూ వస్తుంటే అది దండయాత్రని లేకపోతే ఉచ్చం నీచ లేదని ఇట్లా ఇట్లా అనుకునే అంత సంకుచితంగా ఉంటాయా? వెంకటేష్ గారు మీకు అలాగే ప్యానల్లో ఉన్న ఇతర పెద్దలకి ఏబిఎన్ వీక్షకులు అందరూ నమస్కారం అండి. వెంకటేష్ గారు, మనం ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుకున్నప్పుడు విశాఖపట్నం అనే ఒక ప్రదేశం, ఇది అతిథి దేవోభవ అనే పరిస్థితిలో ఉంటది. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా వాళ్ళని చాలా గౌరవంగా చూస్తారు. అందుకనే ఇక్కడ అనేకమైన నాయకులు వచ్చి ఇక్కడ పోటీ చేసి గెలిచి ఇక్కడ ఈ పరిస్థితులు ఎందుకు వస్తాయంటే, ఎవరిని బయట వచ్చారనో ఇంకోటనో ఇంకోటనో చూడరు, చాలా గౌరవంగానే చూస్తారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఇక్కడికి అనేకమైన సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయి, అందులో నేవీ ఒకటి ఉంది. నేవీలో చాలా మందితో మేము ఇంటరాక్ట్ అవుతే, నేవీ ఎక్కడెక్కడో పనిచేసి వచ్చిన వాళ్ళందరూ కూడా విశాఖపట్నం బెస్ట్ ప్లేస్ బ్రతకటం కోసం, చాలా పీస్ఫుల్ గా ఉంటది అని చాలా ఇష్టపడతారు. నేవీలో విశాఖపట్నం పోస్టింగ్ అంటే ఇది టాప్ పోస్టింగ్ అండి. ఎందుకంటే పీస్ఫుల్ గా, చాలా హ్యాపీగా పీస్ఫుల్ గా ఉంటుంది, మంచి మంచి పాజిటివ్ వాతావరణం ఉంటుందని ఒక ఇది. నేను ఇప్పుడు పిడికడు అన్నారో గుప్పిడు అన్నారో లేకపోతే చిడిగిన వేలు చివరన అన్నారో ఇవన్నీ నేను మాట్లాడను, కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో నాయకులు, ఈ నాయకులు నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా. మీకు తెలుసు వెంకటకృష్ణ గారు, మా నాయకుడు ఒకటే ఒక్క స్టాండ్, ధర్మంగా మనం ఉండాలి, మనల్ని మనం గౌరవించుకోవాలంటే మనం ఎవరినైతే మనం ప్రజాప్రతినిధిగా పెట్టుకున్నామో వాళ్ళందరూ ఒక దేవాలయంలోకి వెళ్ళి, అసెంబ్లీలోకి వెళ్ళి ఒక తీర్మానం చేసిన తర్వాత ఆ తీర్మానాన్ని మనమే దానికి గౌరవించకపోతే మరి ఇంకెవరు గౌరవిస్తారు? మనం ధర్మంగా ఉండాలని చెప్పి మా నాయకుడు ఒకటే ఒక్క స్టాండ్ ఫస్ట్ నుంచి తీసుకున్నాడు. ఆయన టోటల్ గా మా మొత్తం జనసేనలో ఉన్న నాయకులందరినీ కూడా కూర్చోబెట్టి ఒక రోజంతా మరి అభిప్రాయాలు తీసుకుని మేము ఏకగ్రీవంగా చెప్పింది అమరావతి. దట్టు భారతీయ జనతా పార్టీకి కూడా మేము చాలా క్లారిటీగా చెప్పా అమరావతి. వాళ్ళు మాకు ప్రామిస్ చేశారు, ఆ ప్రామిస్ చేసిన విధానంగా కూడా వాళ్ళు ఇచ్చేశారు. అయితే నేను ఇక్కడ ఫైనల్ గా నేను ఒకటి చెప్పదలుచుకునేది ఏంటంటే, ఇక్కడికి వచ్చిన నాయకులు ఈ మధ్యకాలం ఈ రెండు రోజుల్లో మాట్లాడుతున్న నాయకులు, ముఖ్యంగా మా దగ్గర ఉన్న అమర్నాథ్ రెడ్డి గారు, నేను రెడ్డి గారు అని అనడానికి తప్పేం లేదు, ఆయనే పాపం అందరినీ బతిమాలుకుంటుంటాడు, నన్ను రెడ్డి అనకండి, నేను రెడ్డి కాదు రెడ్డి కాదని, ఆయన పేరే ఆయనకి తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఉన్న పరిస్థితి. అయితే నేనేమంటానంటే, వీళ్ళు సో కాల్డ్ నాయకులు ఒకల ఇద్దర ముగ్గుర పది మంది, వాళ్ళని కొన్ని ప్రశ్నలు చేస్తారు. ఇప్పటి వరకు అయితే ముగ్గురు ముగ్గురును నలుగురును చూసాం అంతే, మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం మీద. అదేనండి, ఉత్తరాంధ్రలో ముఖ్యమైన నాయకులు అందరూ చిన్న చిన్న కుర్రాళ్ళు, ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళు మాత్రమే మాట్లాడతారు, కానీ పెద్దలు ఎవరు మాట్లాడరండి. వాళ్ళకి తెలుసు ఎందుకున్నావు, దేనికున్నావు, ఇది ఒక ఏదో అలా టైం గడిపేసుకొని మన పని మనం చేసుకోవాలనే నాయకులే. సీనియర్ నాయకులు అందరూ అలాగే ఉన్నారు, ఉత్తరాంధ్ర నాయకులు ఏదో మరి ఇంకా జీవితం లేని జీవితాన్ని మనం మనకి ఇచ్చారు కాబట్టి మనం ఎలాగైనా మనం ఇచ్చేయాలి, తర్వాత ఏముంది, అది టిష్యూ పేపర్ అవునండి, బాత్రూమ్ పేపర్ అయినా పక్కన పడేసినా మన లైఫ్ ప్రాబ్లం లేదు, ప్రజెంట్ అయితే మనల్ని యూటిలైజ్ చేస్తున్నారు కదా కాబట్టి మనం యూటిలైజ్ అవ్వాలని కొంతమంది నాయకులు ఉన్నారు, నేను పేర్లు చెప్పను. అయితే ఇక్కడ వాళ్ళని నేను స్ట్రైట్ గా అడుగుతున్నా, 3.5 సంవత్సరాల్లో మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని సరే భూ కబ్జాలు అవన్నీ చాలాసార్లు మాట్లాడుకున్నాను. నేను అంటుంది ఏంటంటే, పీస్ఫుల్ సిటీ కదా ఇదే, అమర వాళ్ళ ఫాదరు ఇక్కడే ఉన్నారు కదా, ఇప్పటి నుంచో వాళ్ళు ఇక్కడ రాజకీయంగా ఉన్నారు కదా. రాజకీయంగా ఉన్నప్పుడు నేను ఒకే ఒక్క క్వశ్చన్ అండి, ఎన్ని హత్యలు జరిగాయి ఈ 3.5 సంవత్సరాల్లో, ఎన్ని మానభంగాలు జరిగాయి ఈ 3.5 సంవత్సరాల్లో? సరే మనం అసలు దారులు లేనప్పుడు కూడా, ప్రసాద్ గారు వాళ్ళకి తెలుసు, దారులు లేనప్పుడు కూడా రాజులు ఒరిస్సాల నుంచి అటు నుంచి ఇటు నుంచి అక్కడి నుంచి వచ్చి ఈ కొండల మీద కైలాసగిరి మీద గెస్ట్ హౌస్లు కట్టుకోను, అవి కట్టుకోను, గుర్రాల మీద వచ్చి ఈ ఈ ఏదైతే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం ఆస్వాదించి ఇవన్నీ చేసుకుని వెళ్ళేవారు, పెద్దగా ఎప్పటి నుంచో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకునేవారు, ఇది మంచి ప్లేస్ అని. నేను అంటున్నాను, ఇంత ప్రాముఖ్యత ఉన్న విశాఖపట్నంలో ఎన్ని హత్యలు జరిగాయి అనేది ఈ అమరకు తెలుసా, ఈ మాట్లాడుతున్న 1, 2, 3 పీపుల్కి తెలుసా? మనకి మా విశాఖపట్నానికి పీస్ఫుల్ అనేది మా ట్యాగ్ లైన్, పాజిటివ్నెస్ అనేది మా ట్యాగ్ లైన్,
మేము దాన్ని కూడా కాపాడుకోలేకపోతే మాకు ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే అమర్ వాళ్ళ ఫాదర్ గురునాథరావు గారు ఆ రోజు చేసినప్పుడు ఆయన నాయకత్వం చేసినప్పుడు ఆయన ఆయన విశాఖపట్నంలో లేకపోతే ఇంకొకటినో అభివృద్ధో లేకపోతే ఏదో చేశారు అలాగే చాలా మంది నాయకులు మేము కూడా రేపు పొద్దున్న మేము కూడా అధికారంలోకి వస్తాం మేము కూడా ఎమ్మెల్యేలు అందరం అవుతాం ఇవన్నీ మంత్రులు అవుతాం ఇవన్నీ కామనే మన టైంలో ఈ విశాఖపట్నాన్ని ఏం చేసాం ఎలా ఉంచాం అనేది ఇంపార్టెంట్ కదండి ఇదే అమరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే అమరు మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది ఎన్ని ఎన్ని మర్డర్లు అవుతున్నాయి ఎన్ని రేపులు అవుతున్నాయి ఫర్గెట్ అబౌట్ అదర్ థింగ్స్ దీనికి మనకు ఉండాలి కదా మనం నాయకుడు అని చెప్పుకుంటే కాదు కదా విశాఖపట్నాన్ని పీస్ఫుల్ గా కంటిన్యూ చేయడానికి మీకు చేత కాదు కానీ మీరు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్తారు సరే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గురించి మనం మాట్లాడడానికి మా విశాఖపట్నం కలెక్టర్ ఆఫీసే మాది కాదు తాకట్లు పెట్టుకున్నాం మా ఎంఆర్ ఆఫీసులే మాది కాదు తాకట్లు పెట్టుకున్నాం కొత్తగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటారండి మీరు ఋషికొండ గురించి మేము ఎలా పోరాటం చేస్తానే ఉన్నాం ఇలాంటి అనేకమైన ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టాలి ఇవి మాట్లాడమండి 500 రూపాయలకు కూడా హత్య జరిగిందని పేపర్లో చదివితే మాకు మనసు బాధ అనిపించదా అండి ఇదా మనం సాధించింది దీనికా ఈ రోజు విశాఖపట్నం ప్రజలందరూ మీరు చెప్పిన మాటలు మీరు రుద్దుతున్న అనేకమైన ఇష్యూస్ ని వీళ్ళందరూ ఇది చేసి మీరు దండయాత్రలు అంటే దండయాత్రలు అని చెప్పాలా 100% మీరు చెప్పినట్టు అది దండయాత్రలు కాదు దండల యాత్రలే విశాఖపట్నం ప్రజలందరూ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటారు ధర్మానికి న్యాయానికి నిజాయితీకి కట్టుబడి ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు ఒకరికి అన్యాయం జరిగినప్పుడు 100% ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేసి అన్యాయాన్ని ఎదిరించే పరిస్థితి ఎదిరించేటప్పుడు మీరు చూశారు కదా ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు ఎదిరించేటప్పుడు మాలోనే ఒక అల్లూరి సీతారామరాజు వస్తాడు మాలోనే అనేక మంది విప్లవకారులు వస్తారు అందరూ డౌటే లేదు కానీ మీరు ఎవరో ఎవరెవరో ఏదో చెప్పి వాళ్ళకి అవ్వలేదని చెప్పి వాళ్ళు మా మీద రుద్దితే మేము చేసేది లేదు మీరు చూస్తారు వెంకటకృష్ణ గారు వాళ్ళు వచ్చినప్పుడు ఆ అమరావతి మరి మేము అంటున్నాం కదా పాపం ఎంత ఇప్పుడు ఏది ఈ ఆర్టిస్టులు ఏం ఆర్టిస్టులు అంటే ఏదో ఆర్టిస్టులు అని చెప్తా ఉంటారు పెయిడ్ ఆర్టిస్టులు విశాఖపట్నంలో చూపిస్తాం రేపు పొద్దున అడ్డడానికి వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు తేవాలి వాళ్ళని అడ్డడానికి అంతేగాని విశాఖపట్నంలో ఒక్కరు కూడా రారు అంటే ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కూడా పెయిడ్ ఆర్టిస్ట్ కింద లెక్క పదవులు పోతాయని మొన్న వార్నింగ్ ఇచ్చారు కదా ఉన్న పదవులు కాపాడుకోడాకో లేకపోతే కొత్త పదవులు రావడానికి ఒక పెయిడ్ ఆర్టిస్ట్లు అనే అనిపించుకుంటారు రేపటి నుంచి అనేవాళ్ళు అంటానే ఉంటారు కదా అంతే కదా ఇప్పుడు నేను అదే అంటున్నా ఇప్పుడు 2-3 రోజుల క్రితం ఒక మహానుభావుడు మళ్ళా మొదలు పెట్టాడు అసెంబ్లీలోనే ఒక మహిళని తిట్టి మళ్ళా బయటకు వచ్చి అదే మాటలు మాట్లాడుతున్నాడు అంటే వీళ్ళు ఏమనుకోవాలి వీళ్ళు నాకు తెలియదు అండి నేను గౌరవంగా నేను ఆగుతున్నాను కానీ లేకపోతే పేపర్ యూస్ చేసి పడేసినట్టు కూడా ప్రిపేర్ అయిపోయారు అతనికి జరగాల్సిన శాస్తి జరుగుతూనే ఉందిలే ఆ పార్టీ వాళ్ళు లేకపోతే వాళ్ళ అభిమానులు లేకపోతే సామాజిక వర్గంలో కూడా బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు గట్టిగానే ఆ విషయంలో కూడా నేను క్లారిటీ చెప్తున్నానండి ఆయనకి చాలా క్లారిటీగా తెలుసు ఈ సంవత్సరంన్నర సంవత్సరమో అర సంవత్సరమో ఏదైతే ఉందో ఈ సంవత్సరం తర్వాత కనీసం ఒక శునకం కూడా దగ్గరికి రాదు విసర్జన చేయడానికి సరే ఓకే ఆయనకి తెలుసు కాబట్టి ఈ సంవత్సరంలో చాలా క్లారిటీగా ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం బాలకోట గారు ఒక ఇవాళ ఫస్ట్ రోజు పాదయాత్రలో మీరు కూడా పాల్గొన్నారు అలాగే బయట నుంచి వస్తున్న బయట నుంచి అంటే ఇప్పుడు ఉత్తరాంధ్ర నేతలు ఇద్దరు ముగ్గురు నేతలు మాట్లాడిన మాటలు కానీ పెద్దలే మళ్ళీ ఆ పెద్దలు మాట్లాడిన మాటలు కానీ ఇవన్నీ విన్నారు కదా సో మొదటి యాత్ర న్యాయస్థానం టు దేవస్థానం జరిగింది యాత్ర ముగిసే లోపుగానే కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చింది అది అమలు